హలో అండి, నా పేరు డల్లాస్ నాగేశ్వరరావు. ఆ మనిషి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఈ మధ్య సినిమాలు కూడా చేస్తున్నారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అవి వచ్చాయి ఆయనకి. కానీ అతని గురించి నేను రోజుకొక న్యూస్, రోజుకో మీమ్ ట్రావెల్ అన్ని చూస్తా ఉన్నాను. నాకు కొంచెం నోటిదులు ఎక్కువ అంటారు జనాలు. నేను ఎలా అంటే అలా క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని. ఎంత ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత బెటర్, హ్యాపీ. నేనైతే చాలా జెన్యున్ గా ఆన్సర్స్ ఇస్తాను, మీరు కానీ మీరు ఆ మాత్రం ఇస్తే నేను దూసుకెళ్ళిపోతాను. నేను యుఎస్ నుంచి వచ్చాను. మాకు అక్కడున్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమాలు, సినిమా ట్రైలర్లు, సినిమా రివ్యూలు, మీమ్స్ ఏంటి. మేమంతా రోజుకి 8 గంటలు కొట్టించుకున్నాక జాబ్లో మాకు ఉండేది అదే అన్న. మేము అలా యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రైలర్ చూద్దామన్నా, మీమ్ పేజెస్లో సినిమా న్యూస్లు చూద్దామన్నా, నెలకు సినిమా మీద వస్తుంది ఏంటన్నా. అంటే అసలు మేము అంటే మీ ముందు సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మన్నే ఫ్లాప్ పడింది మళ్ళీ వస్తున్నాడు ఏంటి అనుకుంటాం మేము. అసలు మీరేంటి ఆ స్పీడ్ ఏంటి, అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, జనాలు మర్చిపోకుండా వెళ్ళిపోవాలి జనాల్లో కన్నా. నాకు అర్థం కాక అడుగుతాను నిజంగా. కొన్నిసార్లు నేను అరే ఇంకేం రిప్లై ఇస్తాంలే అని చెప్పి వదిలేశాను బేసిక్గా. సరే నెలకు ఒక సినిమా, నేను 2019 నవంబర్ 29 నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు రిలీజ్, అంటే ఇప్పటికో 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ నెలకు ఒకటి అంటే ఇప్పటికి 36 సినిమాలు చేస్తుండాలిగా. నేను ఎన్ని నావి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇప్పటికి, రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే, నేను 5 కదా. అంటే ఒక 3 ఇయర్స్లో నేను చేసిన 5 ఫిలిమ్సే కదా. అంటే బేసిక్గా ఏమైపోయిందంటే అప్పుడు మీకు అంటే అసలు యువర్ వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఇదంతా తెలిసి ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో న్యూస్ చూసి, ఎక్కడేదో ఇన్ఫర్మేషన్ చూసి, మీమ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి చూసి అదే నిజం అనుకునేసి దాన్ని అందరూ అలాగే ఫార్వర్డ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు అనుకోవడంలో తప్పులేదు, మా బంధువులే అనుకున్నారు. మా బంధువులే ఫోన్ చేసి ఏంట్రా నెక్స్ట్ మంత్ ఏ సినిమా వస్తుందని. నెక్స్ట్ మంత్ ఏ సినిమా ఏంటి అని అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ని చాలా గట్టిగా పుష్ చేశారు. 1 బై 1 అంటే ఇప్పుడు నా లాస్ట్ సినిమా ఇట్ డింట్ వర్క్అవుట్. ఒక సినిమా అది వర్కౌట్ అవ్వకపోగానే ఇంకా గట్టిగా ఇది 1 మంత్కో సినిమా, మంత్కో ఒక సినిమా అనేది గట్టిగా పోర్ట్రేల్ చేయడం అనేది నాకు అర్థం కాలేదు. బట్ నేను దాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు బ్రో. నేను అందుకే ఎప్పుడు దానికి నేను ఎప్పుడు ఐఎమ్ లైక్ నాకు ఎన్ని నాకు అందరూ పంపిస్తుంటారు, ఇన్ఫ్యాక్ట్ నేను అన్నీ చూస్తూ ఉంటాను, నేను చాలా సైలెంట్గా ఉన్నాను. ఎందుకు అంటే ఏం రిప్లై ఇస్తాం ఇంకా దీనికి, ఏదైనా కొంచెం పాజిటివ్గా ఉన్నాం, పాజిటివ్గా మాట్లాడదాం. కానీ ఇంత నెగిటివిటీ, వాంటెడ్లీ నెగిటివిటీ ఇది స్ప్రెడ్ అనేది నాకు అర్థం కాలేదు. ఐ థింక్ చూసేవాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూస్తే నిజమా అబద్ధమా అని చూసేంత మనకి అంత టైం దాని మీద స్పెండ్ చేయలేం. ఏదో ఇలా స్క్రోలింగ్లో వెళ్ళిపోతుంటావు, ఇది వచ్చింది అవునా, ఇది వచ్చింది అవునా అని వెళ్ళిపోతాం కదా. దట్స్ వై రిక్వెస్ట్, ఏదన్నా ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. సో 3 ఇయర్స్లో 5 ఫిలిమ్స్ అనేది వెరీ రీజనబుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు అర్థం కాగలుగుతా చేస్తే తప్పేంటి, అందరికీ వర్క్ దొరుకుతుంది, ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. బట్ అఫ్ కోర్స్ మంచి సినిమాలు చేయాలి, డబ్బు కోసం ఇంకో దానికోసమో కాకుండా చాలా మంచి సినిమాలు చేయాలి. బట్ యా సమ్ టైమ్స్ ఇప్పుడు నావి నేను చేసిన 5లో 2 సినిమాలు వర్క్ అవ్వలేదు. సో మీకు మీ క్లారిటీ ఉందని అర్థమైందన్నా నాకు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఎఫెక్ట్ అవుతారా ఇప్పుడు ఇలా జనాలు మీ గురించి ఇలా ఆర్టికల్స్ రాయడము, న్యూస్ రాయడము, అంటే మీరు వచ్చి జస్టిఫై చేసుకుంటా నేను వీడికి నేను చెప్పాలి, వీడు నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనే ఒక అంత అసలు మీరు చెప్పినట్టు అందరం ఫాస్ట్ వరల్డ్లోనే ఉన్నాము, ఎవడి పని వాడుకుంది ఆలోచించట్లేదు. మీరు ఆలోచిస్తారా అసలు? ఇనిషియల్గా కొంచెం ఎఫెక్ట్ అయ్యేవాడిని బ్రో. అంటే ఇనిషియల్గా ఎలా ఉండేదంటే నాకు ఇప్పటి వరకు ఇన్ మై కెరియర్ అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చిన, మీరు నాకు తెలిసి కిరణ్ అబ్బోరం గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఐ ఫీల్ పర్సనల్లీ కంప్లీట్లీ ఒక 80% అయితే రాంగ్ ఉంది, ఒక 20% మేబీ జెన్యున్ ఉండొచ్చాము. ఇవన్నీ నేను ఫస్ట్ నుంచి నేను ఆన్సర్లు ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇప్పుడు చాలామందికి నేను షార్ట్ ఫిల్మ్స్ వచ్చానని తెలియదు, అప్పుడు అదే లేదు వీడు ఎవడో కొడుకు దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించా, బ్యాక్గ్రౌండ్ ఇది ఇది అని దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించా, లేకపోతే మళ్ళీ ఏవో ఈ 1 బై 1 బై 1 వస్తుంటే ఇనిషియల్గా నేను ఆన్సర్ చేసే కొద్ది నాకే బోర్ కొట్టేసింది. అరే ఎన్నిసార్లు దీనికి సమాధానం చెప్తాంరా ఇంకా లైట్, ఇప్పుడు ఇంకా నా గురించి ఇది అనుకుంటూనే ఉంటారు ఏదో ఒకటి. ఐ డోంట్ నో వై నాకు ఎందుకు ఇంత నెగిటివిటీ, ఇంత ఎందుకు స్ప్రెడ్ చేస్తారో, ఇది అవుతుందో నాకు తెలియదు. బట్ ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్దాం, ఇంకా అన్నీ పట్టించుకుంటే అవ్వదు అని. ఐమ్ లైక్ హ్యాపీ, నా జాబ్ నేను చేస్తుంటాను. బట్ సమ్టైమ్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మీమ్స్ వేస్తారు, అస్సలు బాగాలేదు ఈ కంటెంట్ నాకు నచ్చలేదు. ఐ అగ్రి. ఇప్పుడు తనకు ఒక అతనికి ఏదన్నా కంటెంట్ నచ్చకపోయింది తను చెప్తాడు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా మీద ఒక పాజిటివ్ ట్రోలింగ్ ఉంటుంది, అది ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
అవును కదా నిజమే కదా ఇది తీసుకునింటే బాగుండేమో ఇలా చేసింటే బాగుండేమో మనం అంతా పాజిటివ్గా తీసుకుంటాం కానీ సమ్టైమ్ ఎప్పుడైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుందో అది ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్. ఇప్పుడు నేను ఒక నేను చేసే ప్రొడ్యూసర్స్ కావచ్చు, నా ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, ఆ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చే మీమ్స్ ఉంటాయి, ట్రోల్స్ ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వవు. మీమ్స్ కానీ న్యూస్ కానీ వాడు ఏదో రాసినా మీరు దానిలో ఒక న్యూ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇప్పుడు ఒకడు వచ్చి మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇలానే ఉంది, మీ స్లాంగ్ ప్రతి సినిమాలో ఒకేలా ఉంటుంది అలాంటివి రాసినప్పుడు వాడు తిడుతూ రాసేస్తాడు, మీరు దాన్ని వీడవడరా అనుకుంటారా? ఓకే ఫీడ్బ్యాక్ మనం అనుకుంటారా? లేదమ్మా నేను చాలా తీసుకుంటాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే నేను కూడా నేను చేసేటివన్నీ కరెక్ట్ అని కాదు, నేను చేసే దాంట్లో కొన్ని తప్పులు చేస్తుండొచ్చు, నేను అన్నీ తీసుకుంటాను. ఐ రెస్పెక్ట్ మీమర్స్ ఏ లాట్. మీమర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే రివ్యూ రైటర్స్ కానీ ఎవ్రీవన్. మీకు గుర్తుందో లేదో రాజావారు రాణి గారి టైం, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ టైంలో నేను చాలామందికి తెలియడానికి కారణం మేబీ మీమర్స్. నన్ను చాలామంది కిరణ బోర్మనోడు ఒకడు ఉన్నాడు అని చాలామందికి మంచి సినిమా చేశారా వీడు అని నేను అందుకే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ పోస్టర్ నేను మీమ్ పోస్టర్ అని వదిలాను. ఫస్ట్ టైం మీమ్ పోస్టర్ అని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వదిలాను. ఐ రెస్పెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అది అప్పుడు చాలా బాగుండేది, హెల్దీ ఉండేది నిజంగా. చాలా మీరు గమనిస్తే ఒక 1.5 ఇయర్ బ్యాక్ వెళ్ళండి మనకు వచ్చే మీమ్స్ కానీ ఇది కానీ కొంచెం వెరీ హెల్దీగా ట్రోలింగ్ జరిగిన చాలా హెల్దీ ట్రోలింగ్ అది ఇది ఉండేది. తర్వాత రాను రాను ఏమైపోయిందంటే కంప్లీట్లీ ఏదో ఫేక్ వెళ్ళడమో అది ఇది వెళ్ళింది. ఐ నెవర్ సీ ఎవరిని ఏమని అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు వాళ్ళ. కొంతమందికి దే నీడ్ ఫాలోవర్స్, మరి కొంతమందికి వాళ్ళు అదేమి ఉందిలే పిచ్చ లైట్లే ఏదో మనం వేయడం వల్ల వాడికి ఇంత ఎఫెక్ట్ అవుతుందా, మనకి ఈరోజు దొరికేసింది కదా వేసేద్దాంలా అని అనుకునిండొచ్చు. కానీ కొంచెం ఎక్కడో అవే వెళ్తుందని అనిపించింది. నా విషయంలో అయితే చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యాయి, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఇన్ఫర్మేషన్స్ అన్ని చాలా రాంగ్ వెళ్ళాయి. బట్ మీరు అంటే మా బ్యాచ్ అంటే మా బ్యాచ్ అంటే నేను రీల్స్ అవి చేసుకుంటా. సో మా బ్యాచ్కి ఏంటంటే మాకు మా ఫాలోవర్స్ రిటర్న్ చేయాలి మేము, దానివల్ల ఒకరిని ఎక్కడిచ్చినా ఒకరిని తిట్టినా మాకు సంబంధం లేదు. ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీకు ఎక్కడన్నా అనిపిస్తుందా వీడు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను జనాల నోట్లో ఉన్నాను రా బాబు ఫస్ట్, నన్ను మర్చిపోరు జనాలు అని ఎప్పుడన్నా ఒక పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ మీకు వచ్చిందా? మీరు ఎంత ఎఫెక్ట్ అయినా ఒకటైతే రియాలిటీ జనాలకి ఏది ఓపిక లేదు. నాకు కొత్త బంగారు లోకంలో ఆహుతి ప్రసాద్ గారు చెప్పే ఒక డైలాగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు మంచి అనుకున్నది రేపు చెడు అవ్వచ్చు, రేపు చెడు అనుకున్నది ఈరోజు మంచి అవ్వచ్చు. మన నాకు నాకు ఐ థింక్ నాకు వన్ ఆఫ్ నాకున్న బాగా నచ్చిన డైలాగ్స్లో అది ఆ డైలాగ్ ఇష్టం. ఏంటంటే ఈరోజు ఏదో ఒక నా గురించి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ వేస్తారు, ఓ 3 జనాలు ఓపిక లేదు, ఆ రోజు చూస్తారు అది నిజం అనుకుంటారు, రేపు మర్చిపోతారు, ఎల్లుండి ఇంకోలా వెళ్తుంది, ఎవరికి ఓపిక లేదు ఇక్కడ. బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే మీరు ఎలా అయితే నేను జనాల నోట్లో ఉంటాం కదని హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఇన్ మై కేస్ నో, ఇన్ మై కేస్ ఐ ఫీల్ నేను చేసిన వర్క్ని నేను మంచి వర్క్ చేద్దామని ప్రయత్నిస్తాను, అది నచ్చలేదు అని అంటే యా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, లేదు ఇంకా మంచి వర్క్ చేయాలని చెప్పి కష్టపడుతూ ఉంటాను తప్ప ఏదో జనాలలో ఇది ఎక్కువ ఏదో ద్వారా నేను బజ్లో ఉండాలి అని అయితే ఐ డోంట్. అసలు మీరు ఇంత సెన్సిబుల్గా ఇలా ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ అని ఫస్ట్ క్వశ్చన్లే, కానీ మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, అసలు కిరణ్ అబ్బవరం అనే మనిషి ఎవరు? అంటే అసలు ఆయన ఏంటి, అంటే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చెప్పండి, బట్ అసలు మీరు ఏంటి, లైక్ వాట్ మేడ్ యూ హూ యు ఆర్? నాకు తెలిసి ఇప్పుడు నేనే వెనకాలకి వెళ్ళి చూసుకుంటే నా లైఫ్ చాలా అల్లరల్లరిగా, కాలేజ్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు, బంధువులలో మా చుట్టూ అందరి బంధువులలో వరస్ట్ నేమ్ ఎవరికన్నా ఉందంటే అది నాకే. నేను బాగుపడతాననే నమ్మకం మా ఇంట్లో దగ్గర నుంచి చుట్టుపక్కల ఎవరికీ లేదు. ఇవన్నీ వెనకాలకి వచ్చి ఈ రోజు ఇలా నేను చూసుకుంటే మేబీ ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకు 24 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమవ్వాలరా అని ఒకటి అనుకుంటాం కదా. ఇదేమో చిన్నప్పటి నుంచి మనకు సినిమాలంటే పిచ్చి కదా, మేబీ సినిమాల్లో నువ్వు అవుతావేమో అని ఒక కన్విక్షన్తో నేనేదో ఇక్కడ కష్టపడదాం, ఏదో మనం సాధిద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ థింక్ కిరణ్ అబ్బవరం ఈజ్ అని అంటే ఇప్పుడు నాకు నేను ఏదైనా తీసుకుంటే మేబీ నేను రైట్ డిసిషన్ తీసుకున్నాను చూడు ఆ టైంలో. సినిమాలు ఈజ్ యువర్ సినిమా ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ టు దేర్ నువ్వు ఇక్కడ వర్క్ చేయని మేబీ ఐ థింక్ దట్ నన్ను నేను వెనకాలకి వెళ్ళి చూసుకుంటే కిరణ్ అబ్బవరం అంటే అది. ఆ రోజు వాడు ఆ డిసిషన్ తీసుకున్నాడు చూడు ఇక్కడికి రావాలని, దట్ డే ఇట్స్ లైక్ వాడు ఐ థింక్. మీరు ఆ డెసిషన్ తీసుకోవడం కన్నా చిన్నప్పుడు అంటే మేము సినిమా పిచ్చి అన్నారు కదా,
ఆ పిచ్చి ఎక్కడో స్టార్ట్ అవుతుంది కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? నాకు పర్సనల్గా చూడాలనుంది సినిమా, ఫస్ట్ చూసిన సినిమా నేను. దాని తర్వాత నేను చిరంజీవి గారి డ్రెస్లో వేసుకుంటూ తిరిగేవాడిని. మీకు అలాంటి మూమెంట్ ఉందా? అందరికి ఉంటుంది. అంటే మనకి ఏ ఎంటర్టైన్మెంట్ ఉండేది ఊర్లో ఉన్నప్పుడు? సినిమాలకు వెళ్ళాలి. సినిమాకి వెళ్ళడం అనేది నాకు చాలా పెద్ద విషయం. మా ఊరు నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది టౌన్. అక్కడ నుంచి సినిమాకి ఇంట్లో పంపించేవాళ్ళు కాదు. అసలు ఊరు నుంచి టౌన్కి వెళ్ళాలంటేనే చాలా పెద్ద విషయం. మాకు 1 ఇయర్కి ఒకసారి వెళ్ళేవాను నేను. మీరు నమ్ముతారా, నేనున్న ఊరికి ఊర్లో నుంచి నేను అంతా తెలుగుమీడియం చిన్నప్పుడు అంతా చదువుకున్నది. నేను ఫస్ట్ టైం మా డిస్టిక్ చూసింది, అంటే కడప చూసింది నేను ఇంటర్మీడియట్లో. నేను ఇంటర్మీడియట్ వరకు నేను కడప వెళ్ళాలి, అంటే మాకున్న పరిధిలో, మాకున్న అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు, మా లైఫ్ స్టైల్ కావచ్చు, మాకేంటంటే అవన్నీ చాలా పెద్ద విషయాలు. అప్పుడు నాకు సినిమా అంటే ఇయర్లీ వన్స్ అంతే బ్రో. అక్కడ ఉన్న చిన్నప్పుడు, ఐ మీన్ లైక్ 6th క్లాస్ వరకు ఇంట్లో టీవీ అంటారా, అప్పుడు దూరదర్శన్లో ఏదో వస్తే ఒకరింట్లోనే టీవీ ఉండేది. అందరం వెళ్ళి కూర్చొని చూడడం ఇంట్లో. అప్పుడు మళ్ళీ VCD ప్లేయర్స్ కొత్తగా రావడం, 3 క్యాసెట్లు నాకు గుర్తుండే. ఒకటి నరసింహనాయుడు క్యాసెట్, సమర్సింహారెడ్డి క్యాసెట్, టక్కర్ దొంగ. ఈ 3 సినిమాలే రిపీట్ మళ్ళీ ఉదయ్ కిరణ్ గారిది హోలీ అనే ఒక సినిమా ఉండేది, ఆ క్యాసెట్, ఇవన్నీ ఉండేటివి. 4 రిపీట్ చూస్తుండే ఉన్నప్పుడు. అంటే నాకు ఐ నో వాల్యూ ఆఫ్ ఇట్. అంత ఎంజాయ్ చేసాం. ఎన్ని పనులున్నా ఎంత మార్నింగ్ అంతా ఇష్టం వచ్చినట్టు ఆడుకొని వచ్చేసిన, ఈవినింగ్ రాగానే ఒక సినిమా ప్లే అవుతుందంటే తెలియకున్న 2.5 అవర్స్ మైమర్చి అది ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత స్కూలింగ్ స్టేజ్కి రావడం, హాస్టల్ లైఫ్లో ఇది సినిమా అంటే ఇంకా తెలియని ఒక నరనరాలకి ఎక్కేసింది పిచ్చి అంతే. ఇంకా అలా అందరివి, ఇంకా ఎవ్రీవన్. నేను లిటరల్లీ ఇప్పటికి కూడా నిన్న ఖుషీకి వెళ్ళాను, 31st ఖుషీకి వెళ్ళాను. ఐ కాంట్ కంట్రోల్ మైసెల్ఫ్. ఇంకా నేను అంటే నేను హీరోన్ అయ్యానను లేకపోతే ఇది నథింగ్. నాకు నేను ఎలా సినిమాని ఎంజాయ్ చేస్తానో అదే సినిమా. వెళ్ళి అసలు గొంతు పోయేలాగా అరిచి హ్యాపీగా బయటకు వచ్చాను. మీరు ఇప్పుడు ఖుషీ అన్నారు కాబట్టి క్వశ్చన్ డైరెక్ట్గా, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, లేకపోతే మీరు కూడా ఆయన పేరు వాడుకుంటే ఆయన ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తారు అనే ఒక ఇదిలో ఉంటారు? ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను చాలాసార్లు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను అని చెప్పి నాకు కన్వర్ట్ అయ్యేది నాకేది వద్దు. నా వర్క్ నచ్చి వీడు బాగా చేస్తాడు, వీడు వర్క్ చాలా బాగుంటుంది అనుకుంటే ఐ హ్యాపీ, కానీ అంతకుమించి ఏమవుతుంది. నాకు ఆయన ఇష్టం, ప్రతి ఒక్కరికి నాకు ఆయన ఇష్టం. అందరు సినిమాలు చూస్తాను నేను, NTR గారిది. నేనంటే నేను లిటిల్గా నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నేను మీకు ప్రూఫ్స్ చూపించాలి. ఇప్పుడు నేను ఆది సినిమా అనేది నేను ఎంత ఎంజాయ్ చేశానో లిటరలీ, నేను చిన్నప్పుడున్న బెస్ట్ ఎంజాయ్ చేసిన సినిమాలు ఆది ఒకటి. నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, నన్ను ఈవెన్ డైరెక్టర్స్, ఇప్పుడు మన మల్లేని గారి సినిమా తీస్తున్నాను, మన బాలకృష్ణ గారి సినిమా, నేను అదే అంటాను, తనకి తెలుసు ఎంత ఇష్టమో నాకు. నేనైతే వెయిటింగ్ అనమాట, నేను అన్నాను సార్ చెన్నకేశ్వరరెడ్డి, సమర్సింహారెడ్డి రెండు కలిపితే ఎట్లుంటుంది, అంత ఇంపాక్ట్ ఉండాలి సార్ అంటే నాకు ఇష్టం పర్సనల్. అలాంటి సినిమాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేవాడిని. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి నాకు ఇష్టం, నా ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా అడిగినప్పుడు కాదని చెప్పలేను, నా ఇష్టం నేను వ్యక్తపరుస్తాను అంతేగాని దానికి ఏదో వీడది అనేది నేను ఎప్పుడు లేదు. అలా నాకు ఇష్టం లేదు అంత. నాకు సినిమాలో నా పేరు కిరణ్ అబ్బోరం అని వేశారు, దాన్ని ఎవరో పవర్ స్టార్ అని వేసేసి దాన్ని స్ప్రెడ్ చేశారు. ఎంత బాధ వేస్తుంది అంటే, అరే మరీనా, నువ్వు చేయడానికి నీకు కొంచెమన్నా ఉండు, అరే ఓకే నన్ను నువ్వు ఏదో చేయాలి, సరే నన్ను తొందరగా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నావు, నా మీద ఏదేదో వేస్తే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను, ఇటు కెరీర్ ఆఫ్ అయిపోద్ది ఇది ఇది, కానీ వెయ్యండి. కానీ మరీ ఇలాంటివా, ఏది నా పేరు కింద పైన పవర్ స్టార్ అని వేసేయడం, దాన్ని కూడా చాలా మంది జనాలు నమ్మేయడం. ఈయన నిజంగానే వేసుకున్నాడా స్క్రీన్లో పవర్ స్టార్ కిరణ్ అబ్బోరమన్ అని, అంటే మరీ ఇలా వెళ్ళిపోతున్నారు బ్రో. అది దానికి ఏమనిపిస్తుంది అంటే, ప్లీజ్ కొంచెం ఆలోచించండి వేసేటప్పుడు. నమ్మే వాళ్ళని మనం ఇంకా ఆ వర్డ్ వాడచ్చలేదా, కానీ థింక్ దే ఆర్ నాట్ సెన్సిబుల్ ఇనఫ్. ఎందుకంటే ఎవడు మెడకమే తెలగనాడు, ఎవడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంత ఇదిలో ఉన్నప్పుడు ఆయన టైటిల్ వేసుకోడు. వాళ్ళు నమ్మారు అంటే ఇంకా మీరు ఇగ్నోర్ చేయాల్సిందే. ఇంకోటి ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యువర్ ఆనెస్టీ, బికాస్ మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు నాకు తెలీదు. మీరు కంపోజ్డ్గా నీట్గా చెప్తున్నారు. ఒకటి, మీరు బాగా మెడిటేట్ చేసి ప్రశాంతంగా ఉండి కాకుండా ఉండాలి, లేదంటే రెండు నిజాలు చెప్తుండాలి. లేదు అస్సలు మెడిటేషన్ అదే లేదు. అంటే ఏమో నిజాలు మాట్లాడుకున్నాం తప్పేం. నేను ఐ ఆల్వేస్ ఎంత 10 మందికి ఉపయోగపడలేదన్నా మాట్లాడేది, ఎంత నిజాలు అయితే అది బెటర్. ఎందుకు మీరు ఊరు నుంచి మీ స్టోరీ చెప్పారు కదా, ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చాక ఓవర్సీస్ ఆడియన్స్, అంటే మామూలు ఫీల్ అవుతారు అడగకపోతే, ఓవర్సీస్ ఆడియన్స్ అసలు మీ దృష్టిలో ఏంటి వాళ్ళు? మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. నేను వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను, నేను రాశాను, నాకు మై ఇంగ్లీష్ ఈజ్ వెరీ వీక్,
అండ్ నాకు నేను నిజంగా యుఎస్ స్కిల్స్ ఎట్లా అవుదామనే ప్రయత్నంలో నేను రాశాను, అది ఫెయిల్ అయ్యాను. అంతా మా బంధువులు కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని చూస్తా, చాలా ఎగ్జైట్మెంట్తో యుఎస్కి వెళ్దామని వెళ్తారు. అక్కడ 1 ఇయర్ అలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. తర్వాత దే మిస్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అక్కడ ఉండే పిజ్జా కన్నా ఇక్కడ బజ్జీనే చాలా ఇంపార్టెంట్ అని దే రియలైజ్ ఇట్. సి అక్కడ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ ఎమోషన్స్ ఇవి ఇవి ఇక్కడ ఉంటాయి కదా బేసిక్, ఇక్కడ నుంచి వెళ్ళినది. అది నేను రెస్పెక్ట్ చేయడానికి చెప్పాను, ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ. మనీ అందరూ సంపాదిస్తారు అంతా, కానీ బట్ వీ లివ్ ఫర్ అవర్ ఒక ఓన్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. చాలామంది మిస్ అయ్యారని నేను విన్నాను, అట్లీస్ట్ నా నా సర్కిల్లో ఎప్పుడెప్పుడు తిరిగి వచ్చేయాలి, ఇక్కడ ఇది ఉండాలి, బట్ అక్కడికి వెళ్ళడానికి లోన్స్ కావచ్చు, లేకపోతే చాలామంది ప్రాబ్లమ్స్ అన్నీ, ఇంకోటి మ్యారేజ్ ఒకటి, ఇవన్నీ ఏవో అన్నీ ఇంక్లూడ్ అయింటా లైఫ్లో, దిల్ మిస్ సంథింగ్. సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు సినిమా మొత్తం మీ మీద పడిపోయింది, మీరు వెళ్ళి సినిమా ముందు చూస్తారు. ఇప్పుడు నా 17th సినిమా రిలీజ్ అవుతుంది, ఫిఫ్త్ సెవెంటీన్త్ ఎర్లీ మార్నింగ్ 12 o'clock నుంచి 1 o'clock దగ్గర నుంచి అందరూ ట్విట్టర్లో ఇలా రెడీగా ఉంటారు, పోయిందా ఉందా అంతే, రెండో డిస్కషన్ లేదు. అంటే మీరు డిసైడ్ చేస్తున్నారు, మీరు అక్కడ పోయింది అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సినిమాకి వెళ్ళాలని, ఎందుకంటే మీరు చెప్పే రివ్యూ నమ్మేస్తున్నారు. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ పర్స్పెక్టివ్లో రివ్యూ చెప్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నీకు నువ్వు ఉన్నావు తమ్ముడు, నీకు నచ్చే సినిమా మీ అమ్మ మీ నాన్నకి ఊర్లో నచ్చాలని ఉందా? సరే, ఇప్పుడు నా సినిమాలో నీకు ఏ సినిమా బాగా నచ్చింది? నాకు ఎస్ఆర్కి నడపం నచ్చింది. యుఎస్ నుంచి ఎంత వచ్చింది తెలుసా నాకు రివ్యూ? చూసావు రివ్యూ నాకు ఎంత వచ్చిందో ఎస్ఆర్కి నడపంకి? పర్లేదు, ఓపెన్గా చెప్పు. 1 star or 2 star వచ్చింది యుఎస్ నుంచి. నేను చూసాను రివ్యూ, అదేదో ఓడ్ వాడారు అదేంది, దిస్ ఫిలిం ఈజ్ క్రింజ్ అన్నారు. కట్ చేస్తే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి ఇక్కడ మీకు ఏం రెస్పాన్స్ వచ్చింది? ఇక్కడ ఇక్కడ టాక్ బాగా వచ్చింది, కలెక్షన్స్ కూడా. కోవిడ్ తర్వాత వచ్చింది సినిమా కదా, కోవిడ్ తర్వాత రిలీజ్ అయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ హౌస్ఫుల్స్ అయ్యాయి, హైయెస్ట్ కలెక్టెడ్ ఫిలిం అప్పుడు అవి. ఆ చుట్టూ ఆఫ్టర్ కోవిడ్ 50% ఆక్యుపెన్సీ, 100 rupees టికెట్ ప్రైజెస్, దాంతోనే ఇట్ కలెక్టెడ్ లైక్ ఎనీథింగ్. మా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 3.5 crore అలోన్ థియరిటికల్ కలెక్షన్స్. నాకు తెలిసి ఇట్ కేమ్ అరౌండ్ 14 crore. అంటే ఎంత ప్రాఫిట్ అది? ఫోర్ టైమ్స్. నేను డిజిటల్ చెప్పట్లేదు, శాటిలైట్ థియరిటికల్ షేర్ చెప్తున్నాను. అంటే అది ఎంత పెద్ద హిట్? మీరు ఇచ్చిన రివ్యూ ఏంటప్పుడు లైక్ అదే అన్న, అంటే మీ జడ్జిమెంట్ తప్పినట్టే కదా అక్కడ. సో మళ్ళీ ఏం రాస్తారంటే రివ్యూ, మీరు ఒక సినిమాని చూసి మీరు ఇది బాగాలేదు అని చెప్పింది ఇక్కడ హైయెస్ట్ కలెక్ట్ చేస్తే అప్పుడు మీ జడ్జిమెంట్ ఫెయిల్ అయినట్టే కదా, 100% ఫెయిల్ అయినట్టే. అలాంటిది మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు ఏమని, అరే స్క్రిప్ట్స్ కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది నా మాత్రం తెలియదని. నువ్వు కంప్లీట్గా ఒక సినిమాని స్క్రీన్లో చూసి నువ్వు రాసిన జడ్జిమెంటే ఫెయిల్ అయినప్పుడు అది స్క్రిప్ట్ స్టేజ్లో ఉండి దాన్ని మేము బిలీవ్ చేసి వెళ్ళే ప్రాసెస్లో మాకు 1 ఉంటాయి. మేము ఎంతోమందిని కన్విన్స్ చేయాలి, ఎంతోమందితో పడాలి, ఎన్నో పడాలి, అది మిస్ అవడంలో తప్పులేదు. సో ఇట్స్ ఆల్వేస్ ది. అంటే నేను ఎందుకంటున్నానంటే, నా సినిమాకే కాదు చాలా సినిమాలకి అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో రివ్యూ ఇచ్చేస్తారు వాళ్ళకి ఏమనిపించిందో. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్, అన్ని కొరియన్ సినిమాల దగ్గర నుంచి అన్ని సినిమాలు అన్నీ చూస్తారు, యూ హ్యావ్ ఎడిటింగ్ నాలెడ్జ్, యూ హ్యావ్ ఇప్పుడు మీకు ఎవ్రీథింగ్, మీకు సీజీ మాకు తెలియని దానికన్నా మీకు వర్క్ ఎక్కువ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇక్కడ మా పరిస్థితి ఏముంటుందంటే, నేను ఇప్పుడు సినిమా చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా రాజావర్ రాణి గారు, మీ అందరికీ చాలా ఇష్టం, చాలామందికి చాలా ఇష్టం. మా నాన్నకు రాజావర్ రాణి గారి సినిమా ఇది ఎందుకు చేశాడనేది అర్థం కాల. మా నాన్న థియేటర్లోకి వెళ్ళి చూసి, మా నాన్న ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి చూసి సినిమా, ఫస్ట్ సినిమా నాది, వెళ్ళి చూసి అలిగి వెళ్ళిపోయాడంట స్క్రీన్ నుంచి. ఇది మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏంటి రాయుడు, ఏంటి మరి ఇంత సైలెంట్ ఉందేంటి సినిమా, ఏం లేదేంటి అని వెళ్ళిపోయాడంట. అంటే నేను పెరిగిన ప్లేస్లో మా చుట్టుపక్కల ఊర్లు కావచ్చు ఏదైనా, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏంటి, ఏదో హ్యాపీగా కూలి పని చేసుకొని అది ఇది చేసుకొని మిగిలిన డబ్బులతో వెళ్ళి హ్యాపీగా ఒక సినిమా చూస్తే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇవన్నీ ఎంజాయ్ చేసి రావాలి. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ అలాంటి సినిమా ఒకటి చేయాలి రావాలి, యాజ్ యాక్టర్ అన్నప్పుడు అన్ని సినిమాలు చేయాలి. నేను చేసింది ఏంటి అంటే, నేను అన్ని ట్రై చేసి అన్ని జోన్లు. ఇప్పుడు రాజావర్ రాణి గారు చాలామందికి నచ్చింది, ఇప్పుడు మా నాన్న కొంతమంది లాంటి వాళ్ళు నచ్చలేదు. టు బి హానెస్ట్ చెప్తున్నాను, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అందరికీ గట్టి కొట్టింది, ఎమోషన్స్కి కనెక్ట్ అయిన వాడికి చాలా బాగా నచ్చింది. సెబాస్టియన్ ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పుడు ఇప్పుడే ఇంజనీరింగ్ వచ్చేసి నా అన్ని సినిమాలకి సెబాస్టియన్ నచ్చింది. నేనేమనుకున్నాను అంటే, మైట్ బి ఐఎమ్ రాంగ్, నా కెరియర్ నేను అలా చూస్ చేసుకున్నాను, అన్ని కైండ్ ఆఫ్ సినిమాలు చేద్దాము. అందుకే గమనిస్తే నా ఇనిషియల్ కెరియర్ ఆఫ్ 5 films
రాజావారి రాణి గారు ఐమ్ వెరీ సైలెంట్ ఫిలిం అంటే కొంచెం అది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం లౌడ్ ఫిలిం ఎమోషన్ సెబాస్టియన్ థర్డ్ ఫిలింకే నైట్ బ్లైండ్నెస్ కంప్లీట్లీ ఇది ఇది ప్రయత్నించాను దెన్ సమ్మతమే అందరికీ నచ్చింది ఆ సమ్మతమే నచ్చింది బాగా వెండి ఇప్పుడు అదే అంటున్నాను ఇప్పుడు ఈజీగా వేసేస్తారు ఇప్పుడు కిరణ్ అబ్బోవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పోయాయి బ్యాక్ టు అరే బ్యాక్ టు బ్యాక్ వేగిపోయాయి నాకు చెప్పండి నా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వేగిపోయాయి అంటే మా వాళ్ళు రివ్యూస్ బ్యాడ్ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ పోయాయి అనుకుంటున్నారు కానీ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒకటి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 3.5 CR పెడితే 14 వచ్చింది అన్నారు అది ఎవరికైనా తెలుసా బ్యాడ్ రివ్యూ చూసాం కదా మాకు పోయినట్టే కదా అది ఎవరికి ఎవరికైనా తెలుసా 3.5 పెడితే ఎంత వచ్చిందని మేబీ నేను పోర్ట్రేట్ చేసుకోలేదు నేను నా సినిమా ఒక సినిమాని థియేటర్ వరకు తీసుకురావడానికి ఎంత కష్టపడాలో మొత్తం కష్టపడతాను కానీ సినిమా అయిపోయిన తర్వాత ఇంత చేసింది అది అనేది మేబీ నేను దాంట్లో అంత స్ట్రాంగ్ కాదేమో ఐ డింట్ పోర్ట్రే అలా పోర్ట్రే చేసింటే మేబీ ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా ఈ రోజుకి ఎంత ఉండేదో నాకు తెలుసు చాలామందికి రియల్ కలెక్షన్స్ తెలియదు అండ్ నో వన్ పోర్ట్రేడ్ ఇట్ ఇప్పుడు నా పాజిటివ్ థింగ్స్ని పోర్ట్రే చేయలే ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక అమ్మకి ఇంత కొట్టింది ఇంత చేసింది సినిమా అనేది మీరు ఎన్ని మేమ్స్ చూసారో నాకు తెలియదు చూసారా దాని మీద ఎప్పుడన్నా ఎక్కువ అంటే చెప్తున్నాను ఇంత చే దాని మీద నేను ఎప్పుడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఎవరన్నా రాసేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అని అరే నా 5 ఫిలిమ్స్లో 3 ఫిలిమ్స్ ఆర్ హిట్ పోనీ మీరు మీరు హిట్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారో చెప్పండి ఇట్స్ మై ఇనిషియల్ స్టేజ్ బ్రో నేను అప్పుడే 50 కోట్ల హీరో సినిమా చేయలేదు నాకు కొన్ని పరిధులు ఉంటాయి ఐ కేమ్ ఫ్రమ్ షార్ట్ ఫిలిమ్స్ ఆ టైంలో నేను చేసే సినిమా బడ్జెట్ తక్కువ ఇప్పుడు 3 కోట్ల సినిమాలో నేను అదే చేయగలను సమ్ అదే చేసాం అండ్ 3 క్రోర్స్ పెట్టిన ఫిలింకి కంప్లీట్లీ అన్ని అన్నిట్లో కలిపి ఇట్ వర్క్అవుట్ మోర్ దెన్ 13 CR 3 క్రోర్స్కి 13 CR ఎంత ఉంది బ్రో అంటే ఎంత ప్రాఫిట్ అది థియేటర్ రెవెన్యూ కన్నా ఏ డిస్ట్రిబ్యూటర్ కన్నా మీరు సమ్మతమేతో లాస్ వచ్చిందని అడగండి నో సమ్మతమేట్ కలెక్టెడ్ అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్టే కదా 3 CR పెట్టిన సినిమా 3 CR పెట్టినప్పుడు ఇంత డబ్బులు వచ్చినప్పుడు సూపర్ హిట్ కదా మీరు ఎలా రాస్తారు అంటే ఒక ఇన్ఫర్మేషన్ వేసేటప్పుడు వేసేద్దాం అంటే ఒక ఫస్ట్ నా 5 ఫిలిమ్స్లో నేను ఇంత ప్రయత్నాలు చేసింది ఎవరికి తెలియదు అరే వీడి కెరియర్లో ఇన్ని ట్రై చేశాడు కదా ఫెయిల్యూర్ సబాస్టన్ నచ్చలేదు ఎవరికి ఇప్పుడు నేను మీకు బాగోవాల్సింది నేను కనపడ్డాను తర్వాత నేనే వచ్చి సినిమా నచ్చలేదా ఓకే నాకు ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు బాగాలేదు అన్నారు ఇనానమస్గా నాకంటూ క్యాల్కులేషన్ ఉంటుంది కదా ఎంతమంది నచ్చ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చలేదు ఇంకో మంచి వర్క్తో మళ్ళీ ముందరకు వద్దాం నేను ఇప్పుడు 4 మంత్స్ అయిపోయింది ఐ నెవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీథింగ్ బికాజ్ ఐ నో ఇట్ బట్ నేను ఏమంటానంటే ఒక మంచి సినిమాని కూడా బ్యాడ్ చేయొద్దండి సమ్మతమే సినిమా చాలామందికి నచ్చింది నేను వెళ్ళాను థియేటర్స్కి హౌస్ఫుల్స్ ఇప్పుడు కొంతమంది నాకు నీకు నచ్చలేదు ఐ యాక్సెప్ట్ ఇట్ మేబీ నీకు నచ్చకపోయిన గర్ల్ ఫ్రెండ్కి నచ్చిండు వచ్చేవరకు బట్ ఒక సినిమా అనేది అందరికీ నచ్చాలని లేదు కదా బట్ వెన్ యూ రైట్ అబౌట్ ఇట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇది ఒకరి కెరియర్ ఒకరి థింగ్ ఇప్పుడు కిరణ్ అబ్బోవరం అనేవాడు వచ్చి బయటికి గట్టిగా మాట్లాడట్లేదు చాలా సైలెంట్గా ఉంటాడు అగ్రెసివ్గా ఉండడు మీడియాలో చాలా ఇదిగో ఇలా కామ్గా కూల్గా ఉంటాడు అని చెప్పి ఏం రాసినా వెళ్ళిపోతుంది వాడు రియాక్ట్ అవ్వడు వాడి మీద మనం రాస్తానే ఉన్నాము అంటే నేనేమి ఇక్కడ ఎవరి ఇండివిజువల్ డిసిషన్ వాళ్ళకి ఉంటుంది ఐ రిక్వెస్ట్ నేను ఎప్పుడన్నా ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ఏది మనం ఎవరిని ఫోర్స్ చేయొద్దు మన ఇప్పుడు అందరికీ ఏముంది బ్రో చిన్న విషయం ఇలా పెట్టేసి ట్వీట్ చేసేసి టపటపటప ఇది లేదు అది లేదు ఇది లేదని పంపించడం అంత చిన్న థింగ్ కానీ కొన్ని జనాలన్నా కొంచెం టైం తీసుకొని ఇది నిజమా కాదా అనే దాంట్లో ఉన్నారా అని అంటే వరుస పెట్టి వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు అది నిజం అనుకుంటారు ఇప్పుడు నేనే ఉన్నాను రోజు మార్నింగ్ ఓపెన్ చేయగానే ఎలా ఉంది ఈ సినిమా అని కానీ 100లో అందరూ ఏ బాగాలేదంట అంటానంటే ఒక మైండ్ ఎక్కడో తెలియకుండా డైల్యూట్ అవుద్ది కదా అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్ ఐ రిక్వెస్ట్ అందుకే నేను కొంచెం టైం నీ రివ్యూ ఇవ్వు ఎందుకంటే మీరు ఒక రివ్యూ ఇస్తున్నారంటే సింపుల్ థింగ్ కాదు బ్రో నాకు ఎంత రెస్పెక్ట్ అని అందుకే చెప్పాను ఫస్ట్లో నాకు మీమర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నాకు ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆ 1 అవర్ టైంలో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఒక 1 అవర్ టైంలో వాళ్ళు కెమెరాస్ అరేంజ్ చేసుకొని వాళ్ళు ఒక సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసి వచ్చి ఆ టైంని ఇన్వెస్ట్ చేసి ఒక రివ్యూ ఇస్తున్నారంటే వాళ్ళకి సినిమా అంటే పిచ్చి అందరు ఎవరికి ఎవరు పర్సనల్గా కాదు అందరికీ అందరూ ఇష్టం సినిమా అంటేనే ఇష్టం వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ప్రేమతోనే చెప్తారు ఇప్పుడు నాకు చాలా నేను కొన్ని ఇంటర్వ్యూ చూసాను నేను చూస్తాను నాకు అన్ని నా మీద చాలామంది చెప్తారు అదే వీడు మంచి బాగా చేస్తున్నాడు ఇది ఉన్నాడు కొంచెం కంటెంట్ చూసుకోవచ్చు కదా ఏమైంది వీడికి కొంచెం వెళ్ళిపోతున్నాడు వీడు బ్యాక్ టు బ్యాక్ కిరణ కొంచెం చూసుకో స్పీడ్ తగ్గించు అది ఇది నాకు ఇప్పుడు అది తను చెప్పడము అది నాకు నచ్చింది ఇప్పుడు ఏది కన్నా నువ్వు ఏదో వెళ్ళిపోతున్నావు నీ దాంట్లో కంటెంట్ మిస్ అయిపోతుంది కొంచెం స్పీడ్ తగ్గించు ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ అడ్వైస్ టు మీ అది నేను ఐ అగ్రీ ఎలా అయినా చెప్పనే అగ్రీ ఎందుకంటే తను ఒక అడ్వైజ్ ఇస్తున్నట్టు కానీ సినిమా గురించి చెప్తాడు ఏమని అసలు ఇలాంటి సీన్ తీయాలని ఆ ఎదవకి ఎలా అనిపించింది వాళ్ళని ఎదవనాలా ఇంకేమనాలా అంటే లిటరల్లీ ఇలాంటివన్నీ చేస్తే వెన్ ఇట్ రియాలిటీ వేరే ఉంటుంది బ్రో ఇప్పుడు నేను యుఎస్కి వెళ్ళాలనుకున్నాను నువ్వు వెళ్ళగలిగావు నేను వెళ్ళలేకపోయా ఎందుకు
నాకు నాకు ఇంగ్లీష్ రాకపోయిండొచ్చు, ఆ టైంలో నాకు వర్కౌట్ అయిపోయిండొచ్చు, నా ఫినాన్షియల్ థింగ్స్ సరిపోయిండొచ్చు. ఇప్పుడు నేను సినిమా నేను తీయాలనుకుంటున్నా, కొన్ని అన్ని వర్కౌట్ అవ్వవు బ్రో అన్ని సినిమాలకి. అది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అది ఇంకా ఏదంటే అది ఆయన ఎందుకు ఇంకా అదేదో బాధల్లో ఇవన్నీ ఎందుకు ఇంకా. నాకు ఒకటి గుర్తొచ్చింది, మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, మాలాంటి వాళ్ళు లాజిక్లు అన్ని చూసేస్తాం కానీ మొన్న ఇఫ్త్రీ రిలీజ్ అయింది, అనిల్ రావిపూడి గారు సింపుల్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఫన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, లాజిక్ ఎతక్కండి అనేసి. అది ఒక సక్సెస్ మంత్రం అంటారు ఇంకా నుంచి. మీరు లాజిక్ చూడకండి రా బాబు, ఇష్టం సినిమా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు ఇవన్నీ నేను చెప్పినట్టు ఊర్లో రాత్రితో సినిమా ఓకే బాగుంది అనుకున్నోడికి బాగానే ఉంటాయి. మాలాంటి వాళ్ళు సో కాల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ మాలాంటి వాళ్ళకి లాజిక్ చూడకండి రా బాబు అని ముందే చెప్పేస్తే మేము అలానే వెళ్తామేమో. అలాంటి ప్రమోషన్ అంటే ఇది ఎందుకు అడుగుతానంటే కమింగ్ టు అనదర్ పాయింట్, మీరు ప్రమోషన్స్ చాలా బాగా చేస్తారు, బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది మీరు ఎప్పుడు. నేనే చాలా అబ్జర్వ్ చేశాను, సినిమాకి ముందు ఎప్పుడు సినిమా చాలా బాగుంటుందని చూసేయండి, సినిమా అసలు ప్రాణం పెట్టి చేసాను మేము, కష్టపడి చేసాము, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము, నచ్చితే చూడండి లేదంటే లేదు అంటారు. బాగుంది అనుకోండి తర్వాత సక్సెస్ మీటో ఏదో వస్తుంది, బాగాలేదంటే మీరు యు విల్ లీవ్ ఇట్. సో ఆ ప్రమోషన్స్ ఏమో సినిమా రిలీజ్ అయ్యి కొంచెం బ్యాక్ టాక్ వస్తున్నా కూడా మీరు బయటకు వస్తే జనాలు మళ్ళీ ఏదో ఉందేమో అని వస్తారేమో, కొంచెం ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్స్ వస్తాయి. నాకు చాలా మంది చెప్పారు బ్రో మేబీ నేను నేర్చుకోలేమో అది, ఆ విషయంలో నేను వీక్ ఉన్నానేమో, అంటే బేసిక్గా ఎదవ రియాలిటీలో బతుకుతున్నానేమో నేను అనే బాధ నా మీద. నాకు నేను చాలా రియాలిటీలో బతకడం వల్ల నేను ఎక్కడో కొంచెం డైల్యూట్ అవుతున్నానని బాధ ఉంది నాకు. ఇప్పుడు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు, అరే సినిమా నీకు బాగాలేదని ఇప్పుడు నా సినిమా నేను వెళ్ళి చూసుకోగానే నాకు నచ్చలేదు అనుకో బ్రో, అదేదో నేను నవ్వును కదా సినిమా బాగాలేదు బాగా తీయలేదు ఫెయిల్ అయిపోయామని నేను ఏం చేయట్లే, బాగుంది చూడండి నేను వేరే వాళ్ళకి చెప్పట్లే. కానీ మీరు అలా చెప్తే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు కదా. అదే అంటున్నాను, ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం సినిమాకి కానీ ఇది కానీ అది వాళ్ళకి వచ్చింది, నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తాను. కానీ నేను ఏమైపోయిందంటే నా సెబాస్టియన్ కానీ నేను మీకు బాగా కావాల్సిన సినిమాకి కానీ నేను సినిమా థియేటర్లో చూసుకున్నప్పుడు ఏదో మిస్ అయిందే సంథింగ్, ఓకే మిస్ అయింది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ నచ్చలేదు, ఈ సినిమా బాగాలేదు కదా మనం రుద్దద్దు. ఇప్పుడు పోస్టర్ వేసుకోవడం ఎంతసేపు బ్రో, నాది 10 crore కొట్టిందని ఫస్ట్ డే పోస్టర్ వేస్తాను, ఆపుతారు ఎవరన్నా, నాది ఇంత కొట్టిందని వేస్తాను. నేను ఒక ఇంత ఇంత పబ్లిసిటీకి ఇంత పెట్టేసి ఇది ఇది కిరణ బోరం పర్ఫార్మెన్స్ చిత్త కొట్టేశాడు అది చేసాడు వేసేయమంట ఏమవుతుంది. కానీ అది నాకు రాలా, నేను ఎప్పుడు మీరు చూడండి నేను వేసుకోలే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వేసుకొని నాకే ఇలాంటివి వెయ్యిని నాకే అబ్బా కిరణ బోరం ప్రమోషన్స్ ఈడు లేపుకుంటాడు, అరే ఒక్కసారి క్లియర్గా ఎక్కడ లేపు నా సినిమా ఏదైనా బాగాలేని సినిమా అని ఇది బా నేను ఎప్పుడు లేదని. నాకు విషయం చెప్పండి, మీరు గీతా ఆర్ట్స్ వాళ్ళతో సినిమా చేస్తున్నారు, దానికి ముందే ఏమన్నా వాళ్ళ సైన్ ఇలా పెట్టుకుంటే మీరు ట్రైలర్ చేశారా ఏంటి, ఎందుకంటే మీ ప్రతి సినిమా ఆహారంలోనే వస్తుంది. ఒక ప్రొడ్యూసర్కి ఫినాన్షియల్గా కంప్లీట్లీ సేవ్ అవ్వాలి అని అంటే ఇప్పుడున్న సినారియోలో డిజిటల్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది, పర్టికులర్లీ నాలాంటి అప్కమింగ్ యాక్టర్స్కి. సో ఆహా స్టుడ్ విత్ మీ రాజావర్ రాణి గారు తీసుకుంది, చాలా వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్ సేఫ్ అది. దెన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం బిఫోర్ ద రిలీజ్ చాలా ఫ్యాన్సీ ప్రైస్కి అది ఇది. సో తర్వాత సెబాస్టియన్, సో అంటే ఒక హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆహా అనేది ఓకే వీడి సినిమాలు బాగుంటాయి, ఒకరోజు మంచిది రావచ్చు ఒకరోజు కావచ్చు, దే నో మీ దే నో మై హార్డ్ వర్క్ దే నో మై బిహేవియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చాయి. సరే ఆహాలో రాలేదు ఏదో ఒక దాంట్లో రావాలి కదా. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ అది ఇప్పుడు మీ ఊర్లో 5 థియేటర్లు ఉంటే ఒక థియేటర్లో సినిమా రాలేదంటే ఇంకో థియేటర్లోనే పడాలి కదా సినిమా. ఇప్పుడు ఆహాలో వస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు నా సినిమా డిజిటల్లో ప్లే అవ్వద్దు. అదే బ్రో అది సంథింగ్ అలా దానికి దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అంటే ఏది దొరికినా కొంచెం ఒక్కరో ఇలా దొరికిందా వేసే ఇంకా అయిపోయి వేసే అది మేబీ కొంచెం బాగా నేను అటాచ్డ్ అనుకుంటా ఎందుకు ఆ టైటిల్ పెట్టుకున్నా కానీ నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళని చాలా ఓన్ చేసుకున్నాను. మిమ్మల్ని బాగా ఓన్ చేసుకొని ఓన్ చేసుకునేలా తిడుతుంటారు కదా ఎక్కువ అలానే అయి ఉంటుంది. అన్న ఇంకో క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతా ఇది కూడా ప్లీజ్ క్లారిటీ. అంటే మీకు ఇన్ని విషయాల మీద జనాలు ఏమనుకుంటున్నారు మాలాంటి రివ్యూవర్స్ మీద మాలాంటి చదువుకున్న అమెరికాలో ఉన్న మీద ఇన్ని చెప్పారు కదా మీరు క్లారిటీ ఆఫ్ థాట్ అంటే మీ కెరియర్ మీద మీకు క్లారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్విసేజ్ గారు నాకు ఆయన నుంచి ఒక సినిమా వస్తే మన హిట్ కానీ గూఢచారి కానీ ఎవరు కానీ ఏమి వచ్చినా అరే ఈ హీరో నుంచి ఈ జానర్ రా అని ఉంటుంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరోది సినిమా వస్తుందంటే మేము ట్రైలర్ టీజర్ చూసి సినిమాకి వెళ్ళే వరకు ఓకే, టీజర్ ట్రైలర్లో మాకు అర్థమవుతుంది ఓకే దిస్ ఇస్ ద జానర్.
మీకు ఒక జానర్లో స్టిక్ అవ్వాలి అని లేదా లేకపోతే మీకు ఏం చేయాలి మీకు క్లారిటీ లేదా లేదు అంటే యాజ్ యాక్టర్గా నేను అన్నీ ట్రై చేయాలనుకున్నాను అందుకే ఇప్పటిదాకా వచ్చిన అన్నీ ట్రై చేశాను బట్ ఐ పర్సనలీ ఫీల్ నేను కొంచెం అడ్విషేషన్ల గురించి చేసిన సినిమా క్షణం నాకు చాలా బాగా ఇష్టం నేను సెబాస్టియన్ అనేది ట్రై చేశాను ఇట్ కమ్స్ అండర్ ద థ్రిల్లర్ ఆర్ వాట్ అది వర్కౌట్ అవ్వలేదు క్లారిటీ ల్యాక్ కాదు చాలా క్లారిటీ ఉండే చేశా వినరో భాగ్యం విష్ణు కథ ఉంది ఇంకా నేను ఇంకా నేను మాట్లాడడానికి ఏం లేదు 9th టీజర్ వస్తుంది మీకు అర్థమైపోద్ది ఏంటి సినిమాని యూ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ అన్నారు కదా అన్నీ చేయాలి అని కమర్షియల్ సినిమా ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటే కోట గోడవాలు పోలి యూనో బిగ్ బడ్జెట్ మిమ్మల్ని మాస్లోకి ఎక్కువ తీసుకెళ్లే సినిమాలు అలాంటివి ఏమైనా ఐడియాలు ఉన్నాయి ప్లాన్స్ ఉన్నాయా నాకు ఇష్టం బ్రో నాకు కమర్షియల్ సినిమాలు అంటే పిచ్చి కమర్షియల్ సినిమా ఈజ్ ఆల్వేస్ అండ్ సెలబ్రేషన్ సినిమా అంటే అది అది మన సినిమా నాకు తెలిసిన తెలుగు సినిమా ఈజ్ కమర్షియల్ సినిమా మేబీ ఇంగ్లీష్ సినిమా ఈజ్ సంథింగ్ ఎల్స్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కావచ్చు వాళ్ళకి తగ్గట్టు ఉన్నది అది ఇది నేను పెరిగింది కానీ నేను కానీ కైండ్ ఆఫ్ అది నాకు అది ఇష్టం సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వాచ్ ఎ కమర్షియల్ ఫిలిం అంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఫ్లాప్ అయ్యాక అది తీసుకోలేక 4 నెలలు ఇంట్లో ఉన్నారు బయట ఎవరికి కనపడలేదు అని నేనే మా ఫ్రెండ్స్తో చెప్పా మనోడి పెద్ద ఫ్లాప్ అయింది గ్యాప్ తీసుకున్నాడు రావట్లేదు బయట నేనే అన్నా మా ఫ్రెండ్స్తో 4 మంత్స్లో అన్నాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేను కొంచెం ఆఫ్లైన్ మాలేసి ఉన్నాను కొంచెం ఇలా ఉన్నాను బట్ వీళ్ళు ఎక్కువ ఎఫెక్టెడ్ అసలు ఎలా వస్తుంది మీ మీద ఎందుకు నిజాలు రావేంటి అన్ని అబద్ధాలు వస్తుంది నువ్వు ఎందుకు మాట్లాడు నన్ను ఎక్కడ ఎందుకు అడ్రస్ చేయవు అదే వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోయి నీకు వాటికి సీరియస్ అయిపోవాలి అడ్రస్ చేయాలి నువ్వు ఎందుకు అడ్రస్ చేయట్లేదు నీ గురించి వచ్చేటి అని ఇన్ఫర్మేషన్ ఫేక్ అని కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా ఇంకోసారి నీ మీద వేయరు కదా నువ్వు సైలెంట్గా ఉండడం వల్లనే వేస్తున్నారు ఏదేదో అంటున్నారు నువ్వు వెళ్ళి రియాక్ట్ అవ్వచ్చు కదా అంటారు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎలా తీసుకుంటారు ఏం చూసి ఈ సినిమా హిట్ అవుతుంది అని మీరు ఏ సినిమా నమ్మకంతో ఇస్తారు ఏ పాయింట్ చూసి హిట్ అవుతుంది అని నమ్మకం వస్తుంది ఆ నమ్మకము ఫెయిల్ అవుతుంది కదా ఫ్లాప్ అయితే సినిమా అది ఫ్లాప్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నేను మీకు బాగా కావాల్సిన అన్ని సినిమా అయిపోయిన తర్వాత కిరణ్ అబ్బోరం 4 నెలలు కనపడలేదు అని ఐ థింక్ నేను మీకు బాగా కావాల్సిన అన్ని అయిపోయిన 4th డే ఐ మీన్ షూట్ ఎవ్రీడే ఐ మీన్ షూట్ ఈవెన్ నేను మాల వేసుకున్నప్పుడు కూడా ఐ మీన్ షూట్ నేను కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాను కానీ నాట్ ఈవెన్ 1 వీక్ కూడా గ్యాప్ లేదు ఎక్కడ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఏంటంటే నేనైతే బ్రో ఫర్ మీ నాకు హిట్ వచ్చినా ఇదే రేపు ఫ్లాప్ వచ్చినా ఇదే కానీ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ నాకు ఎవ్రీడే వర్క్లో ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నా టీంని అందరినీ బాగా చూసుకోవాలి నా చుట్టుండళ్ళు అందరూ బాగుండాలి రోజు అందరినీ మంచిగా పలకరించాలి అందరితో హ్యాపీగా ఉండాలి అంతకు తప్ప బోత్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు టు బి హానెస్ట్ నన్ను ఎఫెక్ట్ చేయవు సో అదే మీకు లోపల నుంచి వాయిస్ ఉంటుంది కదా లేకపోతే మీరు ఏమైనా కన్సల్టేషన్ అలా తీసుకుంటారా స్క్రిప్ట్ కన్సల్టెంట్స్ అయ్యో లేదు నేనే వింటాను నేను ఎక్కువ పర్సన్ ఇప్పుడు మీతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను నేను మీతో ఈ కాన్వర్జేషన్ని ఐ బిలీవ్ ఒకసారి ఇలా కథ చెప్తున్నప్పుడు పాయింట్ నచ్చుతుంది పాయింట్ కన్నా ఇతని సెన్సిబిలిటీస్ ఏమున్నాయి ఇతను ఎలా తీయాలనుకుంటున్నాడు ఏంటి అనేదాన్ని ఐ బిలీవ్ దెన్ నేను కూర్చొని వర్క్ చేస్తాను తనతో మీరు ఎలా అనుకుంటున్నారు ఇంకా ఏమైనా బెటర్ చేయొచ్చు అని అలాంటివి తప్ప పర్టికులర్గా ఇంక అంతకుమించి ఏమి అడౌంట్ ఏదో డీప్ అనేది 1 మంత్ టైం ఇవ్వండి 2 మంత్ అలా ఎప్పుడు తీసుకోలేదు ఎంజాయ్ చేస్తున్నా సూపర్ అసలు అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే టిపికల్గా కాకుండా చాలా హానెస్ట్గా ఏదో ఫ్రెండ్లీగా బయట అన్నీ అన్ని ఉన్న డౌట్లన్నీ అడిగేస్తున్నావు చూడు ఓపెన్గా అదే చాలా బెటర్ దొరికిన అయ్యో అడగండి రివ్యూలు అయినా క్వశ్చన్లు అయినా వచ్చేయాలి బయటికి నాకు ఈసారి నేను వద్దామని 2 టైమ్స్ వద్దామనుకున్నాను మిస్ అయిపోయింది డల్లాస్ నాకు ఖచ్చితంగా వస్తాను నాకు రావాలి అక్కడ ఆడియన్స్ని మీట్ అవ్వాలి ఈసారి చాలా మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పాలి చాలాసార్లు నన్ను అభిమానించేవాళ్ళు వీడు చాలా బాగా చేస్తాడు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళందరికీ నేను వాచ్ ఇట్ వినరో భాగ్యం విష్ణు కథ మీరు ఇన్ని రోజులు అడిగారు ఒక కంటెంట్ ఇవ్వరా అని అది ఇచ్చాను వాచ్ ఇట్ అని అక్కడికి వచ్చి కలిసి చెప్పాలని ఉంది సో ఇప్పుడు వినరో భాగ్యం విష్ణు కథ అసలు ఈ సినిమాలో మీకు నచ్చిన
మీరు ఏం చూసి ఓకే ఇది నేను చేస్తున్నారా సినిమా అని ఎందుకు అనుకున్నారా? వాట్ మేడ్ యు డు దిస్ మూవీ? ఇలాగే నందు అన్న నేను కూర్చొని ఒక కాన్వర్జేషన్, నందు అన్న వచ్చి మాట్లాడుతూ కథ చెప్పాలి అన్నప్పుడు ఇద్దరం కూర్చొని పాయింట్ చెప్తున్నాడు క్లైమాక్స్ లాస్ట్ 5 మినిట్స్లో ఒక సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ద ఎండింగ్ ఆఫ్ ద ఫైల్. అది విన్నాను, విన్న తర్వాత అన్న ఐ థింక్ ఐఎమ్ హియర్ ఫర్ దిస్. విష్ణు అనేవాడిని నా రియల్ లైఫ్లో నేను ఎదిగిన విధానం కావచ్చు, నేను ఉన్న బిహేవియర్ కావచ్చు, దట్ ఈజ్ విష్ణు. విష్ణు ఈజ్ టిల్ డేట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం కాదు, నేను రాసిన నా ఓన్ స్టోరీ కాదు, ఇది కాదు. వాట్ ఈస్ కిరణ్ అబ్బోవర్ మీన్స్ విష్ణు నాకు, మేబీ నా పర్సనాలిటీ నాకు సింక్ అయింది ఇన్స్టెంట్గా. ఎవ్రీ డే నేను నా చుట్టుపక్కల ఎవరైనా కలిసినా నేను తెలిసిన వాళ్ళకి తెలుసు, ఆల్వేజ్ ఐ యూస్ టు టాక్ అబౌట్ వినరో భాగ్యం విష్ణు కదా, నేను ఏ సినిమా చేస్తున్నా ఎక్కడున్నా ఏంటంటే వినరో భాగ్యం విష్ణు కదా, ఎందుకు నేను అన్నాను అన్నది మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. వినరో భాగ్యం విష్ణు కథ గురించి మీ వాళ్ళందరితో రోజు మాట్లాడుతుంది, బాగా ఎంజాయ్ చేస్తాను, కనెక్ట్ అవుతాను. మీ సినిమాలో సాంగ్స్ గురించి కూడా అందరూ బయట మాట్లాడుతుంటారు, ఈ సినిమా కదా ప్రతి సినిమా. మ్యూజిక్ లో మీకు మీరేమన్నా ఇట్లా మ్యూజిక్ రైటర్తో కూర్చొని ఏమన్నా ఒక మీ టేస్ట్ అక్కడ ఉంటుందా, లేకపోతే మీ సినిమాలో పాటలు ఎందుకు బాగుంటాయి ఫస్ట్? అసలు ఖచ్చితంగా ఉంటుంది బ్రో, మ్యూజిక్ కొంచెం కూర్చుంటాము ఎలాంటి పాటలు చేద్దామని చెప్పి. లక్కీలీ మేబీ నాకున్న టేస్ట్కి ఆడియన్స్కి అది సింక్ అయిందేమో. నేను కూడా చాలాసార్లు ఐమ్ వెరీ హ్యాపీ, సాంగ్స్ అన్నీ చాలామందికి నచ్చుతాయి. ఒకే ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే నా అన్ని సినిమాలు అంతా బాగా రీచ్ అయ్యాయి సాంగ్స్. పర్సనలీ నాకు సెబాస్టియన్ సాంగ్ చాలా ఇష్టం, నేను ఎప్పుడు జిబ్రాన్ గారితో మాట్లాడబట్టి సార్ బెస్ట్ వర్క్ సార్ బెస్ట్ వర్క్ సార్ అని చెప్పి దాంట్లో ఒక రేజ్ ఆఫ్ సెబా అని ఒక సాంగ్ ఉంటుంది. సెబాస్టియన్కి అన్ని కలిసి రాలేదు, వాట్ ఎవర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ సార్, ఆ టైంలో భీమ్లా నాయక్ రిలీజు, ఆ పెద్ద ఈ సినిమాల మధ్యలో పడిపోవడం, సాంగ్స్ కూడా సడన్ రిలీజ్ అనుకొని మేము రిలీజ్కి స్పేస్ ఇవ్వకపోవడం, ఎన్ని పాటలు ఉన్నాయి కూడా తెలియదు సెబాస్టియన్ ఎవరికి. బట్ సెబాస్టియన్ సాంగ్స్ అనేది చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్ సాంగ్స్. ఇంకోటి ఈ సినిమాకి డైరెక్టర్ నందన్న కొత్త తన మనలో మన మాట ఫ్రెండ్లీ అడుగుతున్నా, మీరు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటారా లేకపోతే ఉన్న వాళ్ళు మీతో చేయట్లేదా? అలా ఏం లేదు, కొంచెం మంచి అంటే ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఆఫర్స్ వచ్చాయి. ఏమో పర్సనల్ ఐ ఫీల్ కొంచెం కొత్త వాళ్ళు అంటే ఎక్కడో ఇప్పుడు నన్ను కూడా నన్ను చాలామంది అడుగుతారు ఎందుకు అన్ని కొత్త డైరెక్టర్తో చేస్తున్నారో, నీకు అవకాశం ఉన్నప్పటికీ. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి వచ్చారనుకున్నారు, కథ చెప్పారు, కొత్త డైరెక్టర్ వచ్చాడు అని అంటే కథ చెప్తే నాకు నేను ఎక్కడో రిలేట్ అవుతున్నా, కథ నచ్చిన తర్వాత నేను అవకాశం కోసం అలాగే చూసేవాడిని. మైట్ బి నా కెరీర్ కూడా ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది సినిమాలు. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను అందరూ కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, నా ఫెయిల్యూర్ అవ్వచ్చు లేకపోతే డైరెక్టర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ ఆ కెరీర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మేబీ ఆల్రెడీ ఒక పెద్ద డైరెక్టర్తో చేస్తే నా కెరీర్ ఒక్కసారిగా గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుంది కానీ, బట్ మేబీ చెప్పాను కదా నేను అక్కడి నుంచి వచ్చి ఒక ఆపర్చునిటీ అంది కదా. ఐ ఫీల్ మోర్ దెన్ ఏదో నా కెరీర్ ఇలా వెళ్ళిపోవాలనే దానికన్నా ఐ పర్సనల్లీ చూస్ ఐ విల్ వర్క్ విత్ నెంబర్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్. ఏదైనా పల్లె వెలుగు బస్ ఎక్కువ లేకపోతే ఎక్కడన్నా కొత్త మనుషులు కనిపిస్తే కొత్త వ్యక్తులు ఆర్ లేక నా ఉన్న మనుషులతో సరదాగా మాట్లాడడం, ఐ లవ్ టు టాక్ విత్ పీపుల్. నాకు ఐ నీడ్ నా కాన్వర్జేషన్ చాలా ఇష్టం, మనుషులు ఎప్పుడు ఉండాలి. నాకు వాళ్ళు చూపించే లవ్ అనేది చిన్న విషయం కాదు, చాలాసార్లు నేను అది ఇట్ విల్ ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఒరే ఎక్కడ ఎంతమంది, అందుకే నాకు ఎప్పుడు చెప్తుంటా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో టు బి హానెస్ట్ ఐ డోంట్ నో, బట్ నా ఫ్యాన్స్ అనేవాళ్ళు నన్ను ఎంత ఓన్ చేసుకున్నారంటే, ఇన్ఫ్యాక్ట్ బై సినిమా నా సినిమా ఒకటి హిట్ అవ్వచ్చు ఒకటి పడిపోవచ్చు కానీ దే ఆర్ లైక్ లవ్వింగ్ మీ సో మచ్. ఈ 4 మంత్స్లో ఎప్పుడన్నా నేను అంత ఇన్స్టాగ్రామ్ చూసి మెసేజెస్ అన్నీ చూసినప్పుడు అన్నా మీకు నేను ఉన్నామన్నా, నేను సినిమా కొడుతున్నామన్నా, నేను ఇది చేస్తామన్నా, అదన్నా బయట ఎవడో ఇది అన్నాడన్నా, నేను ఛాలెంజ్ చేశానన్నా, ఈసారి నువ్వు చూపించాలన్నా, మనమేంటో చూపించాలన్నా, ఇదన్నా, సో మచ్ ఆఫ్ లవ్ అంటే అందరూ అన్నా 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 లేకపోతే తమ్ముడు నన్ను ఓన్ చేసుకున్న విధానం ఐఎమ్ సో లక్కీ. నన్ను ఓన్ చేసుకున్న వాళ్ళు చాలా గట్టిగా ఓన్ చేసుకున్నారు, నేను వాళ్ళ కోసం చేస్తా. ఇంకోటి మీకు
ఫేవరెట్ కార్ మీకు మీకు డ్రైవింగ్ ఇష్టమా అలా బస్సు ఎక్కి వెళ్ళడం ఇష్టమా? నాకు దేని మీద పెద్ద పిచ్ లేదు బ్రో. ఐ థింక్ సినిమా ఐఎమ్ లైక్ నాకు మనుషులు ఉండాలి ఎక్కువ మాట్లాడడం తప్ప వేటి మీద ఆకారి ఈకారి అనేది ఏం లేదు. ఐ ప్రిఫర్ డ్రైవింగ్ ఎక్కడికైనా వెళ్ళిపోతాలా అండ్ బస్ ట్రావెల్ చాలా ఇష్టం. కొంచెం అదే చెప్పాను కదా దిస్ సోషల్ కైండ్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ నాకు ఇష్టం. రాజావారు రాణివారు నుంచి ఇవాళ వరకు దానికి ముందు మీ పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎప్పుడూ ఇలా అనుకోలేదు. మన ఫ్యామిలీకి కూడా దిస్ కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్, దిస్ కైండ్ ఆఫ్ ఒక సో మచ్ ఆఫ్ అటెన్షన్, మన లైఫ్ స్టైల్ కూడా ఇలా ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. బికాజ్ ఇంతకుముందు చెప్పినట్టు వెరీ రిస్ట్రిక్టెడ్ విలేజ్, ఒక 50 కుటుంబాలు, మా భాష వేరు, కొంచెం టిపికల్గా ఉంటుంది, అంత ఎడ్యుకేటెడ్ కాదు. అమ్మా నాన్నకి అసలు నో ఎడ్యుకేషన్, మ్యారీడ్ కపుల్. బట్ ఇప్పుడు ఇదంతా వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళు చూడడం, ఇప్పుడు 10 మంది ఉండడం చేయడం, దేర్ వెరీ హ్యాపీ, చాలా దేర్ లివింగ్ అంటే దేర్ ఎంజాయింగ్ ద మూమెంట్స్ అంతే. అంటే నేను ఈ మంచాలు అవి చూసి మీ పేరెంట్స్ వస్తే ఇక్కడే కూర్చొని మాత్రం రిలాక్స్ అవుతారేమో అనిపిస్తుంది. మా తోటలో ఇలాగే ఉంటుంది, ఇప్పుడు తోటలో నాకు అది కొంచెం అలాగే అలా ఇష్టం. సో ఇందాక చెప్పినట్టన్నా బిఫోర్ ఆఫ్టర్ సెగ్మెంట్ ఇది. ఇప్పుడు మీ 5 మూవీస్లో సినిమా రిలీజ్కి ముందు అరే ఈ పాయింట్లు జనాల్లోకి వెళ్ళిపోతాయా అని మీరు అనుకున్నవి రిలీజ్ అయ్యాక ఈ పాయింట్లు వెళ్ళాయో లేదో కానీ కొన్ని పాయింట్స్ వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ్, మీరు ఒక 3 పాయింట్లు జనాలకి అట్రాక్ట్ అవుతుంది అని, కానీ జనాలు హిట్ చేశారు సినిమా, మీరు అనుకున్న 3 తప్ప వేరే వాటికి కనెక్ట్ అయ్యండి. సో ఐ టెల్ యూ ఈచ్ మూవీని, మీరు ముందు ఏది కనెక్ట్ అవుతారు అనుకున్నారు, తర్వాత అసలు ఏంటి? ఫస్ట్ రాజవర్ రాణి గారు. రాజవర్ రాణి గారు నేను ఇన్స్టెంట్గా రాజా క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్ చాలామంది అట్రాక్ట్ అయిపోతారు, చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నాను. ఇట్ టుక్ సమ్ టైమ్, ఒక కొంచెం టైం పట్టింది అది అనిపించింది. ఎందుకంటే మేబీ 96 అనేది అదే టైంలో వచ్చింది తమిళ్లో, అండ్ మేము షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది మాది. సో మా షూటింగ్ అయిపోయి నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ ఉంది షూట్ అన్నప్పుడు టీజర్ వచ్చింది 96. సో రాజవర్ రాణి గారు ఇప్పుడు నవ్ ఎవ్రీ వన్ సేస్ నేను ఎక్కడికి వెళ్ళిన రాజా అనేది దేర్ పర్సనల్ ఫేవరెట్. సెకండ్ థింగ్ రాజవర్ రాణి గారి పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్ టుక్ సమ్ టైమ్, నేను ఇన్స్టెంట్ వెళ్తాయేమో అనుకున్నాను, ఇట్ టుక్ సమ్ టైమ్. థర్డ్ ఫ్యాక్టర్ లాక్డౌన్ వస్తుంది అనుకోలేదు, వచ్చింది. అది మా జీవితాలు కూడా 2 ఇయర్స్. మీ అందుకే తల పట్టుకున్నా వాము ఎందుకు ఇస్తారు దాని గురించి అని. సో ఎస్ఆర్ కళ్యాణ్ మేడం, మీరు 3 కదా అన్న ఇన్ జనరల్, ఇది ఇలా పోతుంది అనుకున్నా కానీ ఇలా వెళ్ళిపోయిన జనాల్లోకి వెళ్ళిపోయింది హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అయితే నేను రాశాను కాబట్టి ఐ కెన్ ఇంకా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ క్లైమాక్స్ సినిమా. నేను మిగిలింది ఎలా తీసామో, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో, లేకపోతే ఇది నాకు నిజంగా నా టైంలో చాలా డిఫికల్టీస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, లాక్డౌన్ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో మేము అనుకున్నది అంతా తీయలేకపోయాము. బట్ నేను ఎంత స్ట్రాంగ్గా క్లైమాక్స్ని బిలీవ్ చేస్తున్నాను అంటే చాలా రిస్కీ షాట్ అది, 5 మినిట్స్ లాంగ్ టేక్ ఉంటుంది నేను మాట్లాడే ఎమోషనల్. చాలామంది ఎడిటింగ్ టేబుల్ మీద కానీ వద్దు వద్దు అని గొడవ, అసలు ఎలా పెడతావు 5 మినిట్స్, ఇంకా నువ్వు యు ఆర్ ఎ న్యూ యాక్టర్, నువ్వు ఇంకా స్టార్ అయిపోలేదు, లేకపోతే నువ్వు కదా 5 మినిట్స్ కట్టలేకనే నీ మీద కెమెరా పెట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ రిస్క్. ఎక్కడన్నా తేడా కొడితే థియేటర్లోని జనాలు వెళ్ళిపోతారు, లేకపోతే అరుస్తారు, అది వద్దు అని. బట్ ఐ టుక్ దట్ రిస్క్, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ 5 మినిట్సే సినిమాని కాపాడుతుంది అని నేను చాలామందితో ఫైట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఎవ్వరు వద్దన్నారు, నేను ఐ స్టుడ్ విత్ దట్ బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అది ఉంది. అండ్ సాయి గారి డైలాగ్స్ ఉంటాయి చాలా, విచ్ ఐ పర్సనల్లీ లవ్డ్ అండ్ సాయి గారి క్యారెక్టర్ చాలా గట్టిగా వెళ్తుంది అనుకున్నాను, అది వెళ్ళింది. సింధుది నాది కొంచెం పెప్పి కైండ్ ఆఫ్ ఉంటుంది, నడుం డైలాగ్స్ కానీ కొంచెం కైండ్ ఆఫ్ దట్ థింగ్ ఉంటుంది, అది చాలా గట్టిగా వెళ్ళింది. ఎల్లంది అంటే దాంట్లో సాంగ్ చాలా మెరిసే మెరిసే సాంగ్ అనేది ఇట్స్ వెరీ మై పర్సనల్ ఫేవరెట్, మెరిసే మెరిసే సాంగ్ అది, అది చాలా గట్టిగా వెళ్తుంది అనుకున్నాను. ఇప్పుడు చాలా బాగా అందరికీ ఎక్కింది, బట్ అందరికీ చూసేలేకల్లారే చుక్కలు చున్ని అండ్ సిగ్గెందుకు రామామ అందరికీ ఏది అయింది కానీ, బికాజ్ మూవీకి ముందు రిలీజ్ చేసాం అది. బట్ మై పర్సనల్ ఫేవరెట్స్ ఈజ్ లైక్ తర్వాత నాన్న మీద సాంగ్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెబా. సెబా యా వెరీ థింగ్, ఇంతకుముందు చెప్పాను సెబా సాంగ్ చాలా వెరీ వెరీ చాలా అంటే చాలా బాగుంటాయి. రాజాది రాజా సాంగ్ కానీ
ద రేజ్ ఆఫ్ సెబా కానీ మదర్ సాంగ్ కానీ చాలా హేలీ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. అంత అనుకున్నంత రీచ్ వెళ్ళలేదు సాంగ్స్ అది. నేను ఏదైతే పోర్ట్రే చేశానో సెబా పర్ఫార్మెన్స్ వైజ్ నాకు చాలా చాలా టాస్క్ అది. కళ్ళు కనపడకుండా చేయడం, నైట్ బ్లైండ్నెస్, లాంగ్ టేక్స్ ఉంటాయి దాంట్లో. ఓ పక్క అల్లర్ చేయాలి, ఓ పక్క ఇన్నోసెన్స్ పండించాలి, ఓ పక్క ఎమోషన్ పండించాలి, కొంచెం టిపికల్ ఉండింది. నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను రిలీజ్ తర్వాత. అప్రిషియేషన్ చాలా సెబా అనే క్యారెక్టర్కి చాలా గట్టిగా ఉంటుందని. ఐ మేబీ అన్ని వర్క్ వేరేటి వర్కౌట్ కాకపోవడం వల్ల నా పర్ఫార్మెన్స్ కూడా అంత అందరూ బాగుందన్నారు. ఐ నో రివ్యూస్ కూడా చాలా బాగా కానీ బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ అది రాలేదేమో. అన్న లైక్ తను ఈ ఇన్వెస్టెడ్ తనది ఒక కైండ్ ఆఫ్ అది. అరే తనకి కొంచెం తన లాస్ట్ ఫిల్మ్ సో ఈ లైక్ నో ఎక్స్పైర్డ్ తనది కొంచెం పడింటే బాగుండేమో అనుకున్నా. ఇట్ డింట్ వర్క్ అవుట్ అంత. నెక్స్ట్ సమ్మతమే. సమ్మతమేలో అది సినిమా హిట్ అయిపోయింది కానీ ఈ సీన్ పెద్ద సీన్ కాదనుకున్నాను రా, కాకపోతే ఇదే నచ్చింది జనాలకి. దీనికంటే బెటర్ సీన్స్ ఉన్నాయి సినిమాలో కానీ ఈ సీన్ ఇలా అయింది, ఈ సీన్ క్రేజ్ ఎక్కువ పెరిగింది అనిపించింది. ఉన్నాయా సమ్మతమే రీల్స్? మోస్ట్ ట్రెండెడ్ రీల్స్ అయిపోయాయి. అవును అదే సమ్మతమే ఫిలిం ఎక్కడ చూసినా నాకు సమ్మతమే రీల్స్ కనిపించేటి. ఎక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే నేను గోపితో నాకు ఇప్పటికీ ఫైట్. నాకు గోపి ఏమంటాడు, నేను నాకు గోపి ఏముండేది, ఏదైతే కంటెంట్ ఉందో ముందే చూపిద్దాం జనాలకి. దిల్ కమ్ ఇన్ టు ద థియేటర్, దిల్ ఎంజాయ్. గోపి ఏమంటాడు, అన్న వద్దు నీ ముందు సినిమాలకి నువ్వు ప్రమోషన్ ఇదంతా చేసావు కంటెంట్, మన సినిమాకి వద్దు, థియేటర్ లేకొచ్చి లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ అని. నాకు ఇద్దరికి ఎప్పుడు గొడవే, ఇప్పటికీ ఎప్పుడన్నా కనిపించిన ఇద్దరికి గొడవే. అది ఏమైందంటే సమ్మతమే సినిమా థియేటర్లో ఉండి కొంచెం అంతా వెళ్ళిన తర్వాత వైరల్ అయిపోయింది అంతా. ఎక్కడ చూసినా అదే రీల్స్. నేనేమన్నానంటే ఈ డైలాగ్స్ ఏవో ముందో వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారీ డైలాగ్ ఉంది 5 times చెప్పు అని. అది నేను అనుకోవాలి అంత వైరల్ అవుద్దని. అది చిన్న మూమెంట్, అది వైరల్ అయిపోయింది. అలా సమ్మతమేలో చాలా మూమెంట్స్ వైరల్ అయిపోయాయి. నువ్వు వస్తావు అనుకోలేదు అనుకుంటే రాకపోతే తప్పలేదు కదా, ఇంకా గూగుల్ పేలో కూడా మెసేజ్ చేసేలా ఉన్నావు. ఇవన్నీ చాలా వైరల్ అయిపోయాయి. వాటి మీద నేను కూడా రీల్స్ చేద్దామని. అదే అదే సింగిల్ గా ఉండే ట్రై చేయలేదు కానీ ఒక అమ్మాయి వస్తే కష్టంగా చేస్తారు. అదే అదే ఇంకా లాస్ట్ మీకు బాగా కావాల్సింది. అదేం లేదు, నేను మీకు బాగా కావాల్సిన మా క్లారిటీ ఉన్నింది. టు మీ ఐ హ్యావ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఐ నేనేమనుకున్నాను అంటే ఐ నో ద ఫిలిం లైక్ యు నో ఒకనొక స్టేజ్లో ఇలా అయింది, ఇది ఇది దీన్ని ఏం బెటర్ చేయాలనే ప్రయత్నంలో అన్ని బెటర్మెంట్స్ ఐ నేను కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దామా, ఇప్పుడు పాట అట్టాంటి ఇట్టాంటి పాట యాడ్ చే, ఇవన్నీ ద థింగ్. ఇది మణి శర్మ గారు గేవ్ ది బెస్ట్. అసలు చాలా బాగు మణి శర్మ గారు అన్నీ నచ్చావబ్బాయి పాట కానీ చాలా బాగుందే పాట ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. అది కానీ ఇవన్నీ చాలా బాగా ఇచ్చారు అంతా. బట్ కమింగ్ టు దట్ ఫిలిం క్లారిటీ నాకైతే క్రిస్టల్ క్లారిటీ ఉంది. అన్న ఇంతసేపు మాట్లాడారు, జస్ట్ 3 questions. ఒకటి వినరో భాగ్యము విష్ణు కథ, దాని గురించి నాకు చెప్పారు, జనాలకి ఏం చెప్తారు, టీజర్ రిలీజ్ కూడా చెప్పేస్తే. వినరో భాగ్యం విష్ణు కథ ఈ ఇంటర్వ్యూ దగ్గర నుంచి నాకు తెలిసి ఈ సినిమా అయిపోయి అన్ని ఇంటర్వ్యూల వరకు నేను చెప్పే కామన్ థింగ్ ఒకటే, ఇన్ని రోజులు నేను ఇష్టపడేవాళ్ళు కావచ్చు లేకపోతే ద సినిమా ఆడియన్స్ ఎవరైనా అందరూ నా నుంచి ఏదైతే అడిగారో అదే వినరో భాగ్యం విష్ణు కథ. గో అండ్ వాచ్ ఇట్.